వర్క్ ఆర్డర్లు అనేవి ప్రభుత్వ అధికారులు చూపిస్తారండి వర్క్ ఆర్డర్ లేకుండా ఏ కాంట్రాక్టర్ కూడా ఏ అధికారు కూడా పనులు మొదలు పెట్టరండి వర్క్ ఆర్డర్లు ఉంటే ఈ సంబంధ అధికారులను అడిగితే ఆ సంబంధ కాంట్రాక్టర్ని అడిగితే 100% వర్క్ ఆర్డర్లు చూపిస్తారండి డౌట్ డౌట్ లేదు అభివృద్ధి నిధి అంటే అభివృద్ధి ఇంత రోడ్ అవసరమా అనే తప్పు కదండి ఇప్పుడు నేను అడుగుతా అదే నర్సింహరావు మీరు చెప్తున్నారే నీకు రెండు స్టేర్ల బిల్డింగ్ అవసరమా నువ్వు నీ భార్య నీ తండ్రి నువ్వు మీ అమ్మ ఉంటారు నీకు రెండు రూములు సరిపోతే కదా నేను అడిగితే మీరు ఎట్లా మాట్లాడతారండి తప్పు కదండి రోడ్ ఉండలే కదా కొత్తగా ఎక్వైర్ చేస్తే తప్పు మీరు అన్నట్టుగా కొత్తగా ఈ రోడ్ లేనిది ఇది 37 అడుగులు ఉంటుంది దీని 70 అడుగులు ఎంక్వైర్ చేసి వాళ్ళ స్థలాన్ని తీసుకుంటే తప్పది మేము కూడా మాట్లాడతాం ఉండ రోడ్డుని ఉండ ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం తప్ప నేను అడుగుతున్నా ఇంత రోడ్ అవసరమా అంటే విలేజ్ పోర్షన్లో ఉదయం మీరు చూడండి ఉదయం 8 వరకు పిల్లల బస్సులు కనీసం 15 నుంచి 20 బస్సులు వస్తాయి ఒక బస్సు వస్తే ఒక బస్సు ఆ చివర ఉండాలి 550 మీటర్లు తప్పుకోవడానికి ఖాళీ లేదు 550 మీటర్లు అవతల ఉండాలి ఎందుకు ఉండ రోడ్డుని చేసుకోవడం తప్ప జనసేన పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనేది మీ ఆరోపణ అంటారా అట్లనేం కాదండి ఓన్లీ జనసేన పార్టీ వాళ్ళని నేను అన్నాను ప్రతి ఒక్కళ్ళు నిన్నటిదాకా ఉండ రోడ్డు ఇంతవరకే ఉంది రోడ్లో జనరల్గా వాళ్ళు ఆపుకొని ఎదరికి ప్రహరీ గోడలు మెట్లు వగేరా చిన్న బాత్రూంలు అవి కట్టుకుంటూ వచ్చారు ఒక జనసేన పార్టీ కాదు ఇంట్లో కాపులు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ కట్టుకుంటూ వచ్చారు అందరూ సహకరించారు ఇవన్నీ ఇదిగోండి గుడి ఇక్కడ రామ మందిరం ఉండేది గతంలో మనం ముంచున్న దగ్గర ఈ రామ మందిరం తీసేసి చదువుకోండి కొత్త కడుతున్నారు చూడండి మీరు బాయి 1957లో కట్టినట్టు తీసిన బాయి అండి ఇది నేల బాయి నేను చిన్నప్పటి నుంచి నీ ఇల్లు ఎక్కడ అని ఎవరన్నా అడిగితే బాయి దగ్గర అని చెప్పేవాడి ఈరోజు ఆ బాయి లేదండి బాయి కూడా అభివృద్ధిలో భాగంగా బాయి కూడా తీసేశారు అధికారులు దాని అందరం స్వచ్ఛందంగా మేము అందరం స్వాగతించాం పార్టీలకు అతీతంగా కేవలం జనసేన పార్టీ వాళ్ళు ఏదో మా మీటింగ్కి స్థలం ఇచ్చారు మీటింగ్కి స్థలం ఇస్తే అంటే మీకు ప్రభుత్వ భూములు దారాదత్తం చేయమని ఎక్కడ ఉందా మీరు చెప్పండి ఉందా లేదు కదా మీటింగ్కి స్థలం తప్పలేదు మీ మీటింగ్ మీ పార్టీ మీరు ఇచ్చుకున్నారు ఏ మీటింగ్కి స్థలం ఇచ్చారని చెప్పి ఆత్మకూరులో కొట్టారు ఏ మీటింగ్కి స్థలం ఇచ్చారని పెదవట్ల పూళ్ళు ఆక్రమణలు తొలగించారు ఏ మీటింగ్కి స్థలం ఇచ్చారు నూతక గ్రామంలో తొలగించారు అన్నీ కూడా మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 42 గ్రామాల్లో 2 టౌన్లో ప్రతి వార్డులో కూడా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధిలో భాగంగా ఉండ ఆక్రమణ తొలగిస్తున్నారు తప్ప ఇదే నరసింహరావు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా మీ జన చైతన్యం సాక్షిగా మీరు డిబేట్ పెట్టా నేను రావడానికి రెడీ అతని గజం స్థలం పోయిందా అతని గజం స్థలం పోయిందా నేను పూర్తిగా రాజకీయ రాజకీయాలు అనేది నేను రాను ఏ రోజు కూడా ఏ పార్టీ గురించి మాట్లాడను నువ్వు నిరూపించగలుగుతావా ఒక్కళ్ళ ఒక వ్యక్తిది ఈ రోడ్లో ఉండాలలో ఒక వ్యక్తిది నాకు గజం స్థలం పోయిందని నిరూపించండి మీరు ఒప్పుకుంటాను నేను మేము చేసే తప్పని తప్పు కదా అట్లా మాట్లాడకూడదు కదా పది అతని ఇల్లు కాపాడుకోవడం కోసం ఈరోజు పొద్దున్న నుంచి ఈ హైడ్రామా సృష్టిస్తూ వాళ్ళ చోట బడా నాయకులను పిలిపించుకొని వచ్చే నాయకుల కన్నా ఉండొద్దండి ఆయన అడుగుతున్నాను అసలు ఏంటనే వివరాలు కనుక్కోద్దా ఎక్కడ ఎవరిది పోయిందని చెప్పాలిగా మా ఇప్పటం గ్రామంలో ఊరు చుట్టూ కూడా లేనటువంటి 40-50 ఏళ్ళ నుంచి పేపర్ మీద ఫిజికల్గా డొంక అని ఉంటుంది కానీ ఫిజికల్గా ఉండదు రైతులు పండించుకుంటారు వాటిని కూడా తీసి నిలువున ఒక రైతు ఇక్కడ ఉన్నాడు ఉయరం కుమామేశ్వరరావు అని ఆయన పొలంలో అరటి తోట అరటి చెట్లు గెల నరకడానికి వస్తే ఎమ్మెల్యే గారు ఇక్కడ రోడ్డు వేద్దాం ఇది డొంక ఉంది అని అడిగితే పిలిపించి అడిగితే సార్ నేను స్వాగతిస్తున్నా నా చేను నేను నరికి మీకు అప్పుచెబుతా అని చెప్పేసి అతను చేను గెల్లకు వచ్చిన చేను నరికి దాంట్లో రోడ్డు వేసామండి అది కాదా అభివృద్ధి ఆ రోజు అవసరం అనిపించలేదా వీళ్ళకి ఇదే మీరు చెప్పే నరసింహరావు వీళ్ళందరూ కూడా రోడ్డు ఇక్కడ కాదండి ఇక్కడ కూడా వేయాలని చెప్పేసి అడిగితే ఆత్మగురు ఒడ్డేసిన పొలిమేర డొంక వేసిన మాట వాస్తవం కాదు కొత్తగా పాత వేయటం కాదు కొత్తగా ఏర్పాటు చేశారా లేదా ఉడ్డేసనం ఇప్పటానికి పొలిమేర డొంక కొత్తగా ఏర్పాటు చేశారా లేదా ఇవన్నీ గుండెల మీద చేసుకుని సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా మార్చి 14వ తారీఖు జనసేన మీటింగ్ జరిగిందండి ఫిబ్రవరి 7వ తారీఖు ఇవన్నీ మార్కింగ్ జరిగిందండి అంటే ఇప్పుడు ప్రస్తుతం తేలేదు నా దగ్గర అందుబాటులో లేదు ఉన్నాయి మీకు ప్రూఫ్తో సహా విత్ డేట్ కెమెరాతో తీసినవి లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో అది దాన్ని మనం ట్యాంపరింగ్ చేయలేమండి ఫిబ్రవరి 7వ తారీఖు మార్కింగ్ చేసామండి ఆ ప్రూఫ్తో సహా ఉందండి ఫిబ్రవరి 7వ తారీఖు మార్కింగ్ చేస్తే మార్చిలో ఎట్లా కొడతారండి మార్చిలో ఎట్లా నోటీస్ ఇస్తారు తప్పు కదండి అది జరిగింది మీటింగ్ మార్చిలో ఇది జరిగింది ఫిబ్రవరి 7వ తారీఖు మార్కింగ్ జరిగింది దాని ఎలా వీళ్ళు మీటింగ్ ఊరక అది పులుముకొని వాళ్ళని కాపాడుకుని వాళ్ళ ఆక్కు ఆక్రమణలో వాళ్ళని అనుభవించడం కోసమే ఈ డ్రామా అంతే ఓవరాల్గా ఏముంది ఇప్పుడు మీరు చెప్తున్నారే అతను ఆ పేరు చెప్పడానికి నేను నాకు ఇష్టం లేదు అతను అతని సొంత అతని ఇల్లు కాపాడుకోవడం అతను ఆక్యుపై చేసుకుని అన్యాక్రాంతమైనటువంటి అతని ఇంటి ముందు ఉన్నటువంటి స్థలాన్ని కోసం దీని రాష్ట్రాన్ని కులాలకి పార్టీలకి చుట్టి రాజకీయం చేస్తున్నాడు దయచేసి మీడియా మిత్రులు ఎవరో ఆ ఊబిలో పడద్దు నిజానిజాలు తెలుసుకోండి ప్రతిదీ ఆన్ పేపర్ ఉంటుంది మీరు తెలుసుకొని మీరు ప్రూవ్ చేయడానికి ఎక్కడ మీ చర్చా వేదిక మీ జన
चैतन्य वेदिक साक्षिगा चेप्तुन्ना इदे नरसिंहरा कादु इदे एवरोच्चिना सरे नेनु विथ प्रूफ तो चूपिटानिकि नेनु सिद्धंगा उन्ना अतनु वस्ताडेमो रम्मनंडि विवेकानंद रेड्डी नाकु सवाल चेशाडु कदा नेनु विवेकानंद रेड्डी सवाल चेस्तुन्ना नीकु निजंगा ग्रामं मीद प्रेम अभिमानं अभिवृद्धि मेटन मीद नीकु नम्मकं उंटे नी सवाल नेनु स्वीकरिस्तुन्ना नडी सेंटर लो इप्पटो नडी गड्डलो कूर्चुन्नां मनिद्दरं ग्राम प्रजलंदरिनी पिलुद्दां నువ్వు చేస్తున్నది దాష్టికమా నేను నీకు ఎదురు తిరిగి మంచి చేస్తున్నానా ప్రజాభిప్రాయం తీసుకుందాం నీకు వచ్చే దమ్ముందా రాగలవా నువ్వు చెప్తున్నావు నరసింహరావు ఇల్లు ఆక్యుపై చేశాడు అతని ఇంటిని మేము ఎక్కడా కొట్టలేదని మీకు సాక్ష్యం ఇస్తా నేను నా ఇల్లు ఎదురున్న డ్రైవింగ్ దగ్గర నుంచి నా ఇల్లు ఈ రోజు డిమాలిష్ చేశాడు అతను అతనే చేయించాడు అతనికి నా మీద ఉన్న కక్ష అది నిజంగా నువ్వు నా ఒక్కడి మీద కక్ష అయితే ना ఒక్కడితోనే తీరుద్దనుకుంటే ना ఇల్లు మొత్తం పగలగొట్టుకు నేను ఇస్తా ప్రజల కోసం నేను ఆక్యుపై చేశాను అంటున్నావు కదా నువ్వు ఎక్కడ ఆక్యుపై చేసావు నీ ఇంటి మెట్లు ఎక్కడ ఉన్నాయి నీ ఇంటి ప్రహరీ ఎక్కడ ఉంది కొలతేద్దామా కొలతేసే దమ్ము నీకుందా నువ్వు నీకంటూ 30 సెంట్ ప్రాపర్టీ ఉంది నీ 30 సెంట్ ప్రాపర్టీ నువ్వు ఎంత గవర్నమెంట్ భూ ఆక్యుపై చేసుకొని నువ్వు ఎంత ఆక్యుపై చేసుకొని నువ్వు పంట పండించుకుంటున్నావు ఈ రోజు ఇదే కాక నువ్వు అభివృద్ధి అనే పేరుతో నీకు సంబంధించిన సామాజిక వర్గానికి నువ్వు రోడ్ వేసుకుంటున్నావు పొలాల రోడ్ ఏంటి రోడ్ అంటే అభివృద్ధి నువ్వు చెబుతున్నావు అభివృద్ధి అని నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నడి సెంటర్కి రా ఈ గ్రామానికి ఎన్ని స్కూల్ బస్సులు వస్తాయి నువ్వు చెబుతున్నావు 15 బస్సులు వస్తాయి ఒక బస్సు దారిపోతే చివర దాకా ఉండాలి నువ్వు వేసే 500 మీటర్ల రోడ్ నువ్వు రోడ్ ఎంత వేస్తున్నావు ఈ రోజుకి చెప్పు ना इंटి ముందు మీరు చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళండి మీరు ఒకసారి 79 అడుగులు ఉంది నాకు ఎదురున్న ఇంటి దగ్గర డ్రైన్ దగ్గర నుంచి నా ఇంటికి ఈ రోజు వాళ్ళు డిమాలిష్ చేసిన ప్లేస్ కి 79 అడుగులు ఉంది ఈ తాడేపల్లి మండలంలో నువ్వు నిజంగా వైసీపీ కార్యకర్తవైతే మండలంలో ఎక్కడైనా సరే ఇంత పెద్ద రోడ్డు ఉందాను చూపించగలవా తాడేపల్లి మండలంలో తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఇంత రోడ్డు ఇంత చిన్న గ్రామంలో ఆల్రెడీ డిమాలిష్ లేకపోయినా 65 నుంచి 70 అడుగులు ఉంది నువ్వేయి నువ్వు రోడ్ అయ్యి డిమాలిష్ చేయకుండా నువ్వు కక్ష కట్టలేదనే మేము అనుకుంటాం అభివృద్ధి చేయి ఎవరిని కదిలించు మాకు 3-4 ఏళ్ల క్రితం కట్టిన డ్రైన్లు తీసేసి నువ్వు డ్రైన్లు కడుతున్నావు ఆల్రెడీ నువ్వు డిమాలిష్ చేసావు లాస్ట్ టైం డిమాలిష్ చేసిన దాంట్లో నువ్వు వాళ్ళ ప్రహరీ గోడల దగ్గరికి వెళ్ళలేదే మేము మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చారు మేము మార్కింగ్ దగ్గర నుంచి 2 అడుగులు వెసులుబాటు ఇచ్చామంటున్నావు ఎవడకి ఇస్తావయ్యా నువ్వు నువ్వెవడు ఇవ్వటానికి నువ్వెవడవే ఇదే చెప్తున్నా నేను నువ్వు నిజంగా చేయదలుచుకుంటే వీళ్ళల్లో ఎవరికైనా 53 ఏళ్లలో మీరు గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేశారు అని నోటీస్ ఎవడికని ఇచ్చావా తెచ్చేద్దాము ఉంది నువ్వు పేపర్లు చూపిస్తున్నావు కదా నేను బావి తీశాను గుడి తీశాను నీ అంత దౌర్భాగ్యుడు ఎవడున్నాడు ఏమీ లేని దానికి దేవాలయం ఒక నిండు దేవాలయాన్ని గ్రామంలో తొలగించావు నువ్వు ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటాడు దానికి భగవంతుడే నీకు సమానం చెబుతాడు మేమందరం కాదు మేము జనసేన పార్టీ కార్యకర్తలం కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాం మేము అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గారి కింద బొచ్చలమయ్యాలని మేము లేవు జనసేన పార్టీకి బొచ్చలమయ్యాలని నువ్వు చేస్తున్నది తప్పు ఉంది కాబట్టి నేను నిన్ను మాట్లాడుతున్నా నువ్వు చేసే మంచి పని చేయి నేను నీకు సవాల్ చేస్తా నేను కూడా నీకు దండం పెడతా నువ్వు నిజంగానే చేస్తే చూడు టైం ఎంత అయింది ఈ గ్రామం నుంచి వడ్లపూడి వెళ్ళాలి 7 అవుతుంది గ్రామం నుంచి వడ్లపూడి వెళ్ళాలి ఆటో సర్వీస్ లేదు ట్రైన్కి వెళ్ళాలంటే నడిచి రావడానికి దీపాలు లేవు లైట్లు లేవు దీపాలు లేవు మంగళగిరి రోడ్డు వెళ్ళండి మీరు మంగళగిరి మాకు 3 రోడ్లు ఉంటే 3 రోడ్లు వీధి దీపాలు లేవు బ్రిడ్జ్ సరైన లారీ రావడానికి ఆ మంగళగిరి మెయిన్ రోడ్లో లేదు ఇటు రావడానికి గేటు చేయవా నువ్వు అభివృద్ధి ఎవరు చదువుతున్నాను నేను అభివృద్ధి ఈ 500 మీటర్లు అభివృద్ధి చేసి నువ్వు లైట్లు వేసి పెట్టుకుంటున్నావు కదా ఆత్మకూరు డెవలప్ అయిందని ఆత్మకూరు జనాభా ఎంత ఆత్మకూరు పంచాయతీ ఆదాయం ఎంత పిచ్చోళ్ళ కడుకని ఉంటే చెప్పు ఆత్మకూరు పంచాయతీ ఆత్మకూరు ఆదాయం ఎంత ఎప్పటి ఆదాయం ఎంత చెప్పగలవా నువ్వు ఎంత వ్యత్యాసం 1400 ఓట్ బ్యాంక్ ఉన్న విలేజ్ ఇది ఒక చిన్న గ్రామం అండి నువ్వు కేవలం దాస్తికం తప్పితే చెయ్యి అభివృద్ధి చెయ్యి
నీకిప్పుడే చెప్తున్నా నువ్వు చెప్తున్నావు కదా అభివృద్ధి అని నువ్వు గాని నీ అధికారులు గాని రోడ్డు 60 అడుగులు 80 అడుగులు రోడ్డు నువ్వు తీసురాగలవు బయటికి పేపర్ నువ్వు పేపర్ తీసుకురా నేను అడిగా 3 నెలల నుంచి నేను పేపర్ కోసం తిరుగుతున్నా అది నీకు తెలుసు నేను మొదలు పెట్టినప్పుడు నువ్వు మొదలు పెడుతున్నావు నన్నే వాళ్ళ టార్గెట్ చేసావు తీసుకో తీసుకో అంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటం గ్రామస్తులు సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వక ముందు నుంచే ఈ రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి ఫిబ్రవరి 7వ తారీఖునే ప్రపోజల్ ఉంది అని చెప్పేసి ఆ నాయకుడు చెప్తున్నమాట దీన్ని ఎంతవరకు నమ్మొచ్చంటారు నమ్మొచ్చే ఉందండి నీ దగ్గర ఆధారం ఏమనుందా నీ దగ్గర మార్చి 14 ముందు నేను పలాన వాళ్ళకి ఇప్పటం 53 ఏళ్ళకి నేను నోటీసులు ఇచ్చాను అని నువ్వు నా ఆధారం తేగలవా తేగలవా ఇప్పుడు మీ మీడియా ముఖంగా నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా ఇంటి దగ్గరే ఉంటా ఇదే సమాధానం అతను ఎల్లడగండి మార్చి 14 ముందు ఇప్పటం డెవలప్మెంట్ కోసం నేను నోటీస్ ఇష్యూ చేశాను అని అతను పేపర్ దమ్మనండి నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతా నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతా నీకు ఆ దమ్ము ఉందా మరి నీకు ఆ కెపాసిటీ ఉందా నేను అడుగుతున్నా ఇప్పుడు నువ్వు సెంటు గజం కూడా గవర్నమెంట్ భూమి నేను ఆక్యుపై చేయలేదు వీళ్ళందరూ ఆక్యుపై చేశారు నేను నీతిమంతుణ్ణి అన్ను ప్రూవ్ చేసుకునే దమ్ము నీకుందా 53 ఇళ్ళు జనసేన ఇంకోటి ఇంకోటి కాదు అందరూ ఆక్యుపై చేశారు నువ్వు సెంటు భూమి గజం భూమి నేను ఆక్యుపై చేయలేదు నేను నీతిమంతుణ్ణి అని నిరూపించుకునే దమ్ము నీకుందా రా నీకు ఆ దమ్ము ఉంటే నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతా ఒకసారి మీరు చూడొచ్చు చీకటి అయితే కనపడుతుంది లైట్లు వేసే అవకాశం ఉంటుందా ఉండదా ఈ అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి 3 దారులు ఉన్నాయన్నారు కదా వాళ్ళు అనుకున్న అభివృద్ధి ఏంటంటే అండి ఈ 500 మీటర్లు మాత్రమే అభివృద్ధి చేసి వాళ్ళు అయ్యాలనుకున్న రోడ్ వేసి స్ట్రీట్ లైట్లు వేసి కాపులకి మేము భయం కల్పించాలి గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం కాపులు అధికంగా ఉండి కాపుల ఆధిపత్యం చేతిలో ఉందని నువ్వేదో ఈ రోజు వచ్చి నీకు వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యేని పెట్టుకొని నువ్వు ఈరోజు వీళ్ళ మీద జుల్లును చూపిస్తున్నావు నీకు అన్నం పెట్టి నిన్ను పెద్దవాళ్ళ చేసింది కూడా అదే కాపులు ఈ రోజుకి నీకు మద్దతు పలుకుతుంది కూడా కొద్దిమంది కాపులు అది గుర్తు పెట్టుకో మర్చిపోరెవరు కూడా ఖచ్చితంగా నీకు కూడా సమాధానం చెప్పే టైం వస్తుంది దేవుడు అనేవాడు కూడా బుద్ధి చెప్తాడు నీకు ఎందుకంటే నీ అతి తెలివి వల్ల వైఎస్ఆర్సీపీకి దేవుడైన రాజశేఖర రెడ్డి గారి బొమ్మను తీపించావు వాళ్ళు పచ్చంగా చక్కగా పూజించుకునే దేవాలయాన్ని తీపించావు మంచినీళ్ళ భావం తీపించావు అని చాలా తెలివిగా చెప్తున్నాడు అరే పిచ్చివాడా గతంలో ఏమీ లేకపోతే ఈరోజు నీకు డబ్బు వచ్చింది నాకు డబ్బు వచ్చింది ఇంటికి నీళ్ళు వచ్చినాయి గతంలో అదే బావి నీళ్లు తాగి పెద్దోళ్ళు అయ్యారా అది మర్చిపో మాకు అది మర్చిపోయి మతం ఎక్కి ప్రవర్తించు మాకు నేల మీద ఉండి మంచిగా చేయి అభివృద్ధి చేయి అందరూ సహకరిస్తారు నీ దాష్టికాన్ని ఎవరో మర్చిపోరు నీ ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వచ్చింది నాకున్న పందాలు చెబుతున్నావు కదా మీ ఇంట్లో ముగ్గురు ఉంటారు 3 స్టోర్ల బిల్డింగ్ ఎందుకు అని నేను అదే అంటున్నా నాది చిన్నదే నేను 10 మంది ఉన్నాము 3 ఉన్నాం కట్టుకున్నాం ఆక్యుపై చేశాను నీ దగ్గర ప్రూఫ్ ఉంటే తీసురా ఇదిగో ఆక్యుపై చేశాను నాకు ఒక్క అధికారి కూడా ఈ రోజుకి నేను డాక్యుమెంట్లతో సహా కార్పొరేషన్లో పెట్టాను ఈ రోజుకి కొలత లేదు చెబుతున్నా కదా 3 నెలల నుంచి నాకు వర్క్ ఆర్డర్ లేలా వర్క్ ఆర్డర్లు మా దగ్గర కాదండి ఇంజనీర్ వాళ్ళ దగ్గర ఉంటాయని నీకు చేత అయితే నీకు దమ్ము ఉంటే తీసుకొని రా అందరికీ ఇదిగో నేను అభివృద్ధి చేస్తున్నాను వాళ్ళందరూ చెప్పు వాళ్ళందరూ చెప్పి నచ్చ చెప్పి చెయ్యి ఎవడొద్దన్నాడు నేను మాత్రం చెప్తున్నానండి మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు ఇదే నరసింహరావు జనసేన పార్టీ అభిమానిగా వివేకానందరెడ్డి నీకు చెప్తున్నా నువ్వు ఈరోజు ఎంత చేశావో ఖచ్చితంగా నీకు కూడా గవర్నమెంట్ మారే రోజు వచ్చింది ఖచ్చితంగా నీకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఇది మాత్రం మర్చిపో మాకు నువ్వు ఈ గ్రామం మొత్తం కూడా నువ్వు చేసింది గుర్తుపెట్టుకుంటుంది నువ్వు ఎంత చేసావో నువ్వేం చేయాలనుకున్నావో అందరికీ తెలుసు నీకు దమ్ము ఉంటే రా డైరెక్ట్గా నన్ను ఢీకొట్టు నేను ఒక్కడిని నీకు ఇబ్బంది అయితే రా నా ఇల్లు అప్పుడు చెప్తాను నీకు మిగతా నన్ను వదిలిపెట్టు లేదా ఇందా చెప్పావు కదా నువ్వు గజం భూమి నువ్వు గనక ఈ ఊర్లో ఆక్యుపై చేయలేదు అని చెప్పే దమ్ము నీకుంటే రామారాయణ సెంటర్కు శివారాయణ సెంటర్కు నేను వస్తా నేను ఆక్యుపై చేయలేదు వీళ్ళందరూ ఆక్యుపై చేశారు అని గనక నువ్వు చెప్పగలిగితే నేను ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను.